గణేష్ నవరాత్రి ఉత్సవాలపై టీఆర్ఎస్ సర్కార్ విధిస్తున్న ఆంక్షలు నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. పటాన్చెరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, బీజేపీ పటాన్చెరు అధ్యక్షుడు ఎల్ మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసాని నవీన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ కొరకు, క్రైస్తవుల కొరకు మరి వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసినా, రంజాన్ కానివ్వండి, వాళ్ళు వచ్చే పండుగలు క్రిస్మస్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఏదున్నా సరే వాళ్ళకి ఎలాంటి నిషేధం లేదు. ఇవాళ మరి ఆయన హిందూ అని మళ్ళీ పెద్దగా చెప్పుకుంటా ఉంటాడు. ఎక్కడ పోయినా నేను హిందువును, నేను హోమాలు చేస్తాను, నేను యజ్ఞాలు చేస్తాను ఆయనకు. ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన చేయడము. మరి ఇవాళ రాష్ట్రంలో మరి ఇవాళ ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. ఎంత ఘోరమైన పరిపాలన అంటే ఒక ఎంఆర్ఓ కీసరా ఎంఆర్ఓ ఇంట్లో మరి ఆయన ఆస్తులు, ఆయన కూడగట్టుకున్నటువంటి ఆస్తులు 120 కోట్లు. అంటే ఒక ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత కరప్షన్ చేస్తున్నాడో ఒకసారి బాగా ఆలోచించాలి ప్రజలందరూ కూడా. మరి కూడా వెంట్రుక మందం కూడా ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కానీ పక్కకు పెట్టి పోయిన సంఘటనలు లేవు. ఇవన్నీ చూస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని పండుగలు జరిగినాయి ఈ యొక్క లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక చిన్న సంఘటన కూడా, ఎవరికి ఇబ్బంది కలిగించిన సంఘటన కూడా జరిగినట్టు ఉంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముందు, ప్రజల ముందు పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో ఈ వినాయక చవితి పండుగ విషయంకి వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ భక్తులను, హిందువులను, సంఘాలను, ధార్మిక సంస్థలను మీరు వినాయకుడిని కూర్చోబెడితే, మీరు నిమ్మ ఈ యొక్క ఉత్సవాలు జరిపితే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం, బైండోర్ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని పోలీసులు వేధిస్తున్నారు. పండుగ 4 రోజులు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వేదన జరుగుతున్నది.